సూపర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా సరిలేరు నీకెవరు రానే వచ్చేసింది. ఇన్నాళ్ళు సెకండ్ లీగ్ హీరోలతో హిట్ కొట్టి ముందుకెళ్లిన అనిల్ రావిపూడి తొలిసారి స్టార్ ని ఎలా డీల్ చేశాడు? మహేష్ లో మాస్ యాంగిల్ ని ఏ మేరకు బయటకు లాగి మెస్మరైజ్ చేశాడు? F2 స్థాయిలో కామెడీ చేశాడా? తనకి సరిలేరు నీకెవరు అనిపించుకున్నాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. ముందుగా కథ విషయానికొస్తే, ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ కొందరు పిల్లలను టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తే తన టీం మెంబర్స్తో కలిసి స్పెషల్ ఆపరేషన్ చేసి విడిపిస్తాడు. అయితే ఈ ఆపరేషన్లో టీం మెంబర్ అజయ్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్తాడు. అతను కర్నూలు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా చేసే భారతి కొడుకు. తన కొలీగ్ ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వడం కోసం, ఆ న్యూస్ ని చెప్పడం కోసం అజయ్ కృష్ణ తన కొలీగ్ రాజేంద్ర ప్రసాద్ తో పాటు కర్నూలు వస్తాడు. అజయ్ కృష్ణ కర్నూలులో ల్యాండ్ అయ్యే సమయానికి భారతి కొన్ని ప్రాణాంతక సమస్యల్లో ఉంటుంది. స్టేట్ మినిస్టర్ నాగేంద్ర ప్రసాద్ ఆమె కుటుంబాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఆ విషయం తెలుసుకున్న అజయ్ ఆమెను ఆ సమస్యల నుంచి తప్పించే బాధ్యతను తీసుకుని ఓ కొడుకులా ఆ కుటుంబానికి అండగా నిలుస్తాడు. ఈ క్రమంలో నాగేంద్రతో అజయ్ కృష్ణ తలపడాల్సి వస్తుంది. ఇందుకీ నాగేంద్ర ఎందుకు భారతి కుటుంబంపై పగపట్టి చంపాలనుకున్నాడు? అంత శక్తివంతుడైన మినిస్టర్ ని అజయ్ కృష్ణ ఎలా దారిలోకి తెచ్చాడు? ఈ కథలో సంస్కృతి అంటే హీరోయిన్ రష్మిక పాత్ర ఏంటి వంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. అనిల్ గత చిత్రాలు హిట్ అయ్యాయి కానీ ఆయన ఎంచుకునే కథలో పెద్దగా బలం లేక తేలిపోయాయి. థియేటర్లో కూర్చున్నంతసేపు కామెడీ చేస్తూ హీరో హీరోయిన్లకి కొన్ని మేనరిజమ్స్ పెట్టి ఎంగేజ్ చేస్తూ లాక్కెళ్లిపోతున్నాడు. విలన్ హీరో ఫార్ములాతో పాస్ అయిపోతున్నాడు. ఇప్పుడు మహేష్ బాబుతో చేసేటప్పుడు ఆ లోపాలను సరిచేసుకుని స్క్రిప్ట్ రాసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేసేవారికి మాత్రం కాస్త నిరాశ ఎదురవుతుంది. అనిల్ రావిపూడి అంత సీన్ లేదు, నేనింతే అని తేల్చేశాడు. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ స్థాయిలో కథ మాత్రం లేదు. ఫస్ట్ హాఫ్ వరకు ట్రైన్ ఎపిసోడ్ కామెడీతో కథను సంబంధం లేకపోయినా లాగించేసి ఒడ్డున పడ్డాడు. కానీ ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఆ ట్రైన్ ఎపిసోడ్ కూడా కథలో భాగం కాకపోవడంతో ఓ టైం వచ్చేసరికి ఇంకా అవదా అనే స్థాయిలో విసుగొచ్చింది. అయితే ఇంటర్వెల్ కు దగ్గరకొచ్చే ఎపిసోడ్ తో సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే సెకండ్ హాఫ్ లో ఫ్లో మెయింటైన్ చేయలేకపోయాడు. దాంతో సెకండ్ హాఫ్ కాస్త స్లో అయ్యిందనే చెప్పాలి. ఇక మహేష్ బాబు అభిమానులకు పండుగ చేయాలని ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ కూర్చుకుంటూ కథ అల్లుకున్నాడు. దాంతో ప్రారంభం ఓ యాక్షన్ ఎపిసోడ్, ఇంటర్వెల్ మరో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్, మధ్యలో కామెడీ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ లో కాస్తంత ఎమోషన్, మళ్లీ కామెడీ యాక్షన్, ఇలా ఓ ప్యాటర్న్ లో ఫాలో ఫిక్స్ అయిపోయి కథ నడిపేశారు. పంచ్ డైలాగులు ఫైట్స్ తో హీరోయిజం చూపించాలనుకున్నాడు. కానీ హీరోకు విలన్ కి మధ్య సరైన కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేద్దామనుకోలేదు. అలాంటి లోపాలు హైలైట్ కానివ్వకుండా చేసే మంత్రదండం అతని దగ్గర ఉంది. ఎక్కడైనా సినిమా డ్రాప్ అవుతోందంటే మరుక్షణమే పాటో ఫైటో కామెడీ బిట్టో ఏదో ఒక ఎలిమెంట్ తో లేపి నిలబెట్టేశాడు. అయితే క్లైమాక్స్ కు వచ్చేసరికి ఆ స్పీడ్ పడిపోయింది. సినిమాకు సరిపడా క్లైమాక్స్ సెట్ చేయలేదు. ఇంటర్వెల్ ని దాటే యాక్షన్ ఎపిసోడ్ పడితే వేరే విధంగా ఉండేది. అయితే మైండ్ బ్లాక్ సాంగ్ పర్ఫెక్ట్ టైమ్ లో పెట్టడం, మహేష్ లుంగి స్టెప్స్ కూడా ఆ లోటుని కొంతవరకు భర్తీ చేసి ఫ్యాన్స్ కి ఫుల్ మిల్స్ అందించారు. స్టార్ కాస్ట్, హై టెక్నికల్ వాల్యూస్ సినిమాకు ఓ లుక్ తెచ్చేశాయి. సంక్రాంతికి సరైన పోటీ లేకపోతే ఈ సినిమా పరుగుని ఆపేవాళ్లే ఉండరు. వరుస పెట్టి సీరియస్ పాత్రలు చేస్తున్న మహేష్ ని ఇలా జోష్ తో చూడడం రీఫ్రెషే. మిలిటరీ ఎపిసోడ్స్ లో ఎమోషనల్ బ్లాక్ లలో తానేంటో చూపించాడు. ఆమెతో ఉన్న సీన్స్ లవుడ్ గా ఉన్నాయి. విజయశాంతి పాత్రకు తగ్గట్టు హుందాగా ఉంటే దొంగగా చేసిన బండ్ల గణేష్ తేలిపోయాడు. ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, వెనల కిషోర్, రావు రమేష్ వంటి వాళ్ళు చల్తాహై అనిపించారు. సినిమాలో సరైన స్ట్రాంగ్ పాయింట్ లేకుండా డెప్త్ లేని కథతో ఈ స్థాయికి లాక్కు రావడం దర్శకుడు అనిల్ రావిపూడి గొప్పతనమనే చెప్పాలి. అలాగనే అనిల్ నుంచి ఆశించే F2 స్థాయి కామెడీ అయితే మనకు ఈ సినిమాలో అంత ఎక్కువగా దొరకదు. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ పైనే ఎక్కువ ఆధారపడ్డాడు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, 2 పాటలు ఇప్పటికే పెద్ద హిట్, పాటల కన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్. రత్నవేలు సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. ఇక ఎడిటింగ్ పరంగా ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ బాగా హైలైట్ అవుతుంది. ఓవరాల్ గా సంక్రాంతికి సరిలేరు నీకెవరు ఓ సరదా కమర్షియల్ సినిమా.